నేను ఒక ఎడ్యుకేటెడ్ ని నేను లా చేస్తున్నాను నా అభిప్రాయం అయితే యువకుడు విజయవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తాడని చెప్పేసి నా యొక్క సదా అభిప్రాయం ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కొంతమందికి విద్యార్థులకి ట్యూషన్ చెప్తాం మన నాలెడ్జ్తో మేము చెప్తాం అట్లానే ఇంకొకరు ఇంకొక నాలెడ్జ్తో చెప్తారు ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక పాఠాన్ని ఏ విధంగా అయితే అర్థమైతే అతను చదవగలుగుతాడో ఆ విధంగా చెప్తారు అది చదువుకు సంబంధించిన విషయం కానీ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పించాలి అంటే దొంగ తిరుగుడు దొంగవారాలు ఇలాంటి మాటలు చెప్పకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం నలుగురు అసూలు బాశారు బహుశా మీకు అది దృష్టిలో ఉందో లేదో తెలియదు ఇక్కడ పామర్ నియోజకవర్గంలో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు తిరుపతి నియోజకవర్గంలో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు మరి వీళ్ళందరూ ప్రత్యేక హోదా కోసం చనిపోయారు చనిపోయినప్పుడు ఈ ప్రభుత్వం కనీస బాధ్యతగా వాళ్ళకి ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంది ఇదే ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన కోడలో మగపిల్లని అంటానంటే అత్త ఏమన్నా వద్దంటది అన్నటువంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రత్యేక హోదా కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మపోరాట దీక్షలు చేశారు ఎందుకు చేశారు దాంట్లో 1% ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి ఇస్తే వాళ్ళ ఆర్థిక పురోగతి ఏదో ఒక విధంగా కొద్దో గొప్ప ఒక మెరుగుపడేది ఆ విధంగా ఆలోచించాలి కదా మీరు రిపోర్టర్లు కదా మీకు కూడా తెలుసు కదా మరి ప్రభుత్వం ఇవాళ ఒక మాట ఇవాళ చెప్పి రేపటి రోజున ఇంకొక మాట ఇంకొకసారి ఇంకొక మాట మారుస్తూ ఉంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు ఇప్పుడు మా నాన్న ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి నేను 10 మందిలోకి వచ్చి స్వాతంత్రం 1950లో వచ్చిందంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఎవడరాయుడు పిచ్చేదో అంటారు మరి అలాంటి సందర్భంలో మన ఐటీ మంత్రి గారు వర్ధంతులకి జయంతులకి తేడా తెలియకుండా మాట్లాడేటువంటి సందర్భం ఇందా నేను మీకు ముందుకు ఎందుకు చెప్పానంటే పాఠాల గురించి మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఏదో ఒక లెక్క కానీ ఒక స్పెల్లింగ్ కానీ లేకపోతే ఒక క్వశ్చన్కి చెప్పేటప్పుడు ఆ యొక్క ఆన్సర్ కానీ తప్పు చెప్తే బెత్తం తీసుకొని పంతులు మనల్ని కొడతాడు బహుశా మీరు కూడా దండించబడే ఉంటారు ఒక చిన్న తప్పుకే మాస్టర్ మనల్ని కొడతారే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచ మేధావిగా పేరొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని జయంతిగా జయంతిని వర్ధంతిగా చెప్పేటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో మంత్రిగాను ఈ రాష్ట్రంలో అధికార పదవులో ఉండటానికి అనర్హులు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అమ్మా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొత్త వ్యక్తి ఆయన నిజంగా కరప్టెడ్ మనిషి అయితే ఆయన పేరు మీద ఉన్న 11 ఛార్జ్షీట్లు కేసులు అంటున్నారు లేకపోతే ఆయన అవినీతిపరుడు అంటున్నారు నిజంగా ఆయన అవినీతిపరుడు అయితే ఆయన 2009లో పార్టీ పెట్టాడు దాదాపు ఇది 2019 9 సంవత్సరాల నుంచి ఆయన వెనకడుగు వేయకుండా ఇవాళ వరకు పోరాట పదంలో ఎవడో కూడా పోరాటం చేయడు నాకు తెలిసి ఆయన నెంబర్ 1 లీడరు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ డ్వాక్రా మహిళలకి సరైనటువంటి లోన్లు కానీ నిరుద్యోగులకి ఏదన్నా ఉపాధి అవకాశాలకి వాళ్ళకి ఏదన్నా ఆదుకుంటాను కానీ ఇవన్నీ ఆయన చేయగలుగుతాడని చెప్పేసి నా యొక్క ప్రగాఢ నమ్మకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి